మరి చాలామంది వాక్యం చదవాలి అని అనుకున్నప్పుడు జస్ట్ బైబిల్ ఇలా తీసి వాళ్ళకి ఏ పేజ్ వస్తే ఆ పేజీలో ఉన్నది చదువుతారు వాళ్ళ కళ్ళకి ఏది కనిపిస్తే అది అట్లా ఒక క్రమ పద్ధతి లేకుండా అక్కడ అక్కడ వాక్యాన్ని చదవచ్చా అండి అని అడిగారు ఇలా బైబిల్ తీసి ఆ రోజు ఇలా చదువుకుని వెళ్ళిపోవచ్చా అదేనా క్వశ్చన్ నేను అంటాను తప్పలేదు ఎలా చదివినా తప్పలేదు బైబిల్ మీరు ఎలా తీసి చదివితే తప్పులేదు మామూలుగా ఫస్ట్ నుంచి క్రమంగా చదువుకున్నా తప్పులేదు అయితే సందర్భాన్ని బట్టి ఉంటుంది ఎవ్రీడే బైబిల్ కొంతమంది బైబిల్ రీడింగ్ అని ప్రతిరోజు తొంభై ఒకటో కీర్తన ఇరవై మూడో కీర్తన ఒకటో కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన అవే చదువుకుంటూ ఒక పద్యం అబ్జెప్పినట్టు చెప్పేసి వెళ్ళిపోతారు అది తప్పు చదివేసే నేదో కీర్తన లేకపోతే అయిపోయింది కాదు నువ్వేం చదువుతున్నావో ఏది ధ్యానిస్తున్నావో అది ఎలా చదవాలంటే నాతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అని చదవాలి ఇలా చదువుతున్నామండి కానీ ఏదన్నా ఒక విషయంలో ఏంటి ప్రవ్వా అనేసి ఇలా చీ ఇలా తీడలో ఏదైనా తప్పు ఉందా ఏమీ తప్పులేదు ఒక్కొక్కసారి మనకి ఏ ఆలోచన పుట్ పుట్టినప్పుడు ప్రవ్వా నాతో ఏమైనా మాట్లాడు ప్రవ్వా అని ఇలా తీసినప్పుడు నేను వ్యక్తిగతంగా పర్సనల్గా నేను అనుభవించిన సందర్భం కూడా ఉంది నన్ను దేవుడు పట్టుకుని ఈ లోకానుసారమైన కోపంతో ఉన్న నా జీవితాన్ని దేవుడు హంబుల్గా మార్చిన సందర్భం ఏంటంటే ఒకసారి నేను చాలా కోపంతో నేను ఇంకా మినిస్ట్రీలోకి రాలే చాలా కోపంతో ఒకరిని కొట్టాలి అనే కోపంతో తిరుగుతున్నప్పుడు నేను ఇంట్లో ఉండి అలా కోపంతో రూమ్లో తిరుగుతున్నప్పుడు అక్కడ బైబిల్ కనబడింది దేవుని వంటి భయము భక్తి ఉంది నేను చేస్తున్న తప్ప లేదనేది ఒక రకమైనటువంటి ఫీలింగ్ నేను నీతిగానే ఉన్నాను కదా వాడు తప్పు వాడు దెబ్బల కర్హుడు వాడిని తన్నాలే కొట్టాలి ఇలాంటి గర్వం పౌరుషంతో కూడి అహంకారంతో కూడిన మనసుతో ఉన్నప్పుడు బైబిల్ కనబడింది బైబిల్ దర్శించేటప్పటికి కీర్తనల గ్రంథము ముప్పై ఏడో కీర్తన ఎనిమిదవచనం ఇలా కనబడింది కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము వ్యసన పడకము అది కీడుకే కారణం ఈ ఒక్క మాట నేను చదివిన తర్వాత ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనతలు ఉన్నాయి నాలో ఉన్న ఆ షార్ట్ టెంపర్డ్నెస్ని మ్యాక్సిమం విడిచిపెట్టాను ఒక వ్యక్తి మీద చేయి చేసుకోవడం అనేది దేవునికి వ్యతిరేకమైనదని నా జీవితాన్ని మార్చుకున్నాను గమనించండి ప్రిల్లరా నేను కూడా అప్పుడు వరుసగా చదవలేదు ఆ మూమెంట్లో తోచని స్థితిలో గాడ్స్ కౌన్సిలింగ్ కొరకు ఇలా తీసాను అలాగే నేను చెప్పి ఇంకా అస్తమాలు ఎలా తీయండి ఇది ఏదో బాగుందా అని మాత్రం నేను ఎప్పుడూ అడ్వైజ్ అవును బైబిల్ వాక్యాన్ని ఎప్పుడు ఏ సందర్భంలో చదివినా మంచిదే ఏ సందర్భంలో బోధించినా మంచిదే అయితే నేను మీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్రతిరోజు వచ్చిన వాక్యాన్ని తీసి చదవడం కాకుండా ఎవ్రీడే ఒక వరుసలో చదువుకుంటూ వెళ్ళండి ఆ రోజు ఆ కీర్తన ద్వారా ఆ అధ్యాయం ద్వారా నాతో ప్రభు మాట్లాడుతున్నాడనే విశ్వాసంతో వాక్యాన్ని ధ్యానించండి గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం మహిమ గల మా తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యాన్ని తండ్రి అనేకమైన విషయాలు ఈరోజు మేము ధ్యానించుకోవటానికి సహాయం చేసినందుకు ప్రవ్వా నీ వాక్యంతో మాతో మాట్లాడుతున్నారు నీ వాక్యములతో మమ్మల్ని పోషిస్తున్నారు నీకు స్తోత్రాలు మేము క్రైస్తవులకు ఎదుగుతున్నాం నీ వాక్యము నీ వాక్యములు ఎదుగుతున్నాం కనుక మా విశ్వాసము కానీ మా ప్రార్థన కానీ మా క్రియలు కానీ నీ వాక్యానుసారం కానీ ఉండాలి తప్ప మనుషుల యొక్క సాంప్రదాయ ప్రకారంగా మనుషుల ఆచార ప్రకారంగా మేము ఏది చేయకుండా ప్రతీది నీ వాక్యానుసారంగా నీ వాక్యము ద్వారా నీకు ప్రీతికరంగా మేము జీవించే భాగ్యము దయచేయండి అయా ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబములోను గృహములోనూ నీ శాంతి సమాధానము సమృద్ధిని మెండుగా దయచేయమని ఏసు పుణ్యనామములో మమ్మను మీ పాదాలకు అప్పగిస్తున్నాం తండ్రి ఆమె